हम चैनल। అనుగ్రహం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అక్టోబర్ 8, 2023 ఆదివారం శ్రీ శోభకృత నామ సంవత్సర దక్షిణాయనం వార్ష ఋతువు భాద్రపద మాస కృష్ణపక్ష నవమి ఆదివారం నుంచి భాద్రపద అమావాస్య శనివారం 14, 2023 గోచార ఫలితాలని నేటి గ్రహస్థితి ఆధారంగా వ్యక్తిగత రాశి ఫలితాల ప్రకారం చూసుకుందాం. ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిత్యమండలస్థాన పరబ్రహ్మస్వరూపిణి చందోమయీ గాయత్రి మాం రక్షత సనాతని శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో గురువుతో కూడినటువంటి రాహు, సింహరాశిలో శుక్రుడు. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో గురువుతో కూడినటువంటి రాహు, కర్కాటక రాశిలో చంద్రుడు, సింహరాశిలో శుక్రుడు, కన్యారాశిలో రవి బుధులు, కుజుడు అలాగే కేతువు కలిసి తులారాశిలో, కుంభరాశిలో శనీశ్వరుడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వ్యక్తిగత రాశి ఫలితాలని ఇప్పుడు చూద్దాం. ముందు రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం వారు, అనురాధ 4వ పాదాల వారు, జ్యేష్ఠ 4వ పాదాల వారు వస్తారు. వీరికి గ్రహస్థితి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో శనీశ్వరుడు, 6వ స్థానంలో గురు రాహుల యొక్క స్థితి, 9వ స్థానంలో చంద్రుడు, 10వ స్థానంలో శుక్రుడు, ఏకాదశంలో రవి బుధులు, 1000వ స్థానంలో కుజుడితో కూడినటువంటి కేతువు. ఈ గ్రహస్థితి చూసుకున్నప్పుడు వీరికి సామాజిక సంబంధాలు మెరుగుపడము, అలాగే కొత్త వారితోటి పరిచయాలు ఏర్పడము జరుగుతుంది. అలాగే వీరు తాము తలపెట్టిన పనుల్లో విజయం సాధించడానికి కొంచెం దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటారు. దానివల్ల వీరు అనుకునే సమయానికన్నే ముందే తమ యొక్క పనులన్నీ కూడా ముగించడం జరుగుతుంది. అయితే దీనివలన పెద్దల యొక్క మెప్పు పొందడం అంత సులభంగా అనిపించదు. ఎందుకంటే వీరు జీవితం పట్ల చాలా అజాగ్రత్తగా ఉన్నారనేటువంటి పేరు మాత్రం వీరికి రావడానికి ఆస్కారం కనబడుతుంది. అలాగే వీరు కొంచెము అనారోగ్య సంబంధంగా కొంచెము జ్వరం లాంటిది రావడానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో వీరు జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఈ రాశి విద్యార్థులు కొంచెము ఇప్పటిదాకా చదువుతున్నటువంటి చదువు విషయంలో కొంచెం శ్రద్ధ, ఇంకొంచెం అధిక శ్రద్ధ చేయడం వలన వీరు అనుకున్నటువంటి మార్కులు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యాపారం ఏదో చేస్తున్నారో దాన్ని పెంచాలని చెప్పి హఠాత్తుగా వీరికి ఆలోచన వస్తుంది. అయితే ఆ ఆలోచన అమలు పెట్టడానికి కొంచెం ధన విషయంలో వీరికి కొంచెం ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో వీరు భాగస్వామ్య వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తారు. అయితే దాన్ని మీరు 1-2 సార్లు ఆలోచించుకుని ఎవరితో అయితే వ్యాపార భాగస్వామ్యం ఏర్పరచుకుందాం అనుకుంటున్నారో వారి గురించి కూడా వీరు క్షుణ్ణంగా చేసుకుని ముందుకెళ్ళడమే చాలా శ్రేయస్కరం. అలాగే ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేద్దామనుకుంటున్నారో వారు కొంచెం త్వరగా వెనక్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ కాలం వెళ్ళేటువంటి ప్రయాణం కాదు. అంతేకాకుండా ఈ రాశి వారు తాము తలపెట్టిన పనులన్నింటిని కూడా విజయం సాధించడానికి, దైవం అనుకూలంగా ఉండడానికి వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ, అలాగే శివుడికి తేనెతోటి అభిషేకం చేయించడం చాలా శ్రేయస్కరం, శుభకరం. శుభం భూయాత్. ఈ యొక్క రాశి ఫలితాల్లో సూచించిన విధంగా మీరు దైవారాధన చేసుకుంటూ జాగ్రత్తలు పాటించి మీ యొక్క విలువైన సమయాన్ని ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా గడుపుతూ మీరు దైవం అనుగ్రహం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్.